పేద విద్యార్థులు చదువుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఈనాడు విషం కక్కుతోంది. ప్రభుత్వ పాఠశాలలపైన ప్రభుత్వ విద్యా వ్యవస్థల మీద నిత్యం బురద జల్లుతూ వాటి ప్రతిష్టను మసకబార్చేందుకు ఆపసోపాలు పడుతోంది. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అందులో పనిచేస్తున్న సిబ్బంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ఈనాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా నాడు నేడు నాణ్యతే లేదు చూడు అంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. బాధ్యతగా ప్రజలకు అందించాల్సిన ప్రభుత్వ విద్యను గాలికి వదిలేసింది చంద్రబాబు ప్రభుత్వం. అంతేకాదు, పేద మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లల చదువు కోసం ఆస్తులను అమ్మే పరిస్థితులను కల్పించింది. కానీ ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది ప్రభుత్వం. ఇంగ్లీష్ మీడియం, బైలింగువల్ పాఠ్యపుస్తకాలు, ఇంగ్లీష్ డిక్షనరీ, సిబిఎస్ఈ సిలబస్, బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు, ఐఎఫ్పి ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలు, సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్, గోరుముద్ద, ఇలా అనేక సంస్కరణలను అమలు చేసి కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా అనుసరించేలా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులకు నిజమైన అభ్యాస కేంద్రంగా స్కూళ్లను ప్రోత్సహించేందుకు మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసన ఫలితాలు మెరుగుపడుతున్నాయి. ఇక మనబడి నాడు నేడు మొదటి దశలో అంటే 2020-21లో 15,713 పాఠశాలల్లో 3,669 కోట్ల ఖర్చుతో 10 మౌలిక సదుపాయాలు కల్పించారు. నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సరఫరా, మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులకు సిబ్బందికి ఫర్నిచర్ అందుబాటులోకి తెచ్చారు. గ్రీన్ చాక్ బోర్డులు, పెయింటింగ్, ఇంగ్లీష్ ల్యాబ్, ప్రహరీ, వంటగది నిర్మించారు. మరోవైపు నాడు నేడు రెండో దశలో అంటే 2022-23లో 8,000 కోట్ల అంచనాతో 22,344 పాఠశాలలు, అన్ని జూనియర్ కాలేజీలు, ఫౌండేషన్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని వేలాది స్కూళ్లు నాడు నేడుతో బాగుపడుతున్నాయి. భవనాలకు మరమ్మతులు చేస్తున్నారు. శిథిలమైన వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. రెండో దశలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పనులు చేసేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలను అమలు చేస్తోంది. ఆయా స్కూళ్ల నిర్వహణకు నిధిని కూడా ఏర్పాటు చేసింది. నాణ్యత లేని పనులకు బాధ్యత ఎవరిదన్న అంశంలోనూ స్పష్టమైన నిబంధనలను రూపొందించింది. చాక్ బోర్డుల నుంచి ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, తాగునీటి యంత్రాలు, ప్రతి వస్తువును నిర్దిష్టమైన వారంటీతోనే ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఎక్కడ నాణ్యత దెబ్బతిన్నా వాటి స్థానంలో సంబంధిత కంపెనీనే కొత్తవి అమర్చేలా ఖచ్చితమైన ఒప్పందం చేసుకుంది. స్కూళ్లలో ఏర్పాటు చేసిన సదుపాయాల నిర్వహణ ఖర్చులకు మొదటి దశలో చేపట్టిన పాఠశాలలకు, మూడో దశలో చేపట్టే పాఠశాలలకు మరమ్మతుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 329 కోట్ల నగదును పాఠశాల తల్లిదండ్రుల కమిటీలకు బదిలీ చేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. అంతేకాక ఎప్పటికప్పుడు స్కూళ్ల నిర్వహణ సమాచారాన్ని రియల్ టైం పద్ధతిలో సేకరించి వెంటనే మరమ్మతులు చేపడుతున్నారు. ఇక సరఫరా చేసిన వస్తువులు, పరికరాలకు 5 ఏళ్ల వారంటీలో ఉన్నాయి. కాబట్టి చెడిపోయిన వాటిని ఆయా కంపెనీలే మరమ్మతులు చేస్తాయి. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 18,802 నీటి శుద్ధి యంత్రాల మరమ్మతులకు విజ్ఞప్తులు వచ్చాయి. యంత్రాలను సరఫరా చేసిన కంపెనీలే వాటికి మరమ్మతులు పూర్తి చేశాయి. మొదటి దశలో పాఠశాలల్లో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి యంత్రాల నిర్వహణ కోసం ఐఐటి మద్రాసు నిపుణుల సూచన మేరకు ఆటో టీడీఎస్ కంట్రోల్, బ్యాక్ వాష్ సిస్టమ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యంత్రాలను అన్ని పాఠశాలల్లోని నీటి శుద్ధి యంత్రాలకు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లలో అవకతవకలు జరిగాయనడంలో నిజం లేదు. విద్యార్థులకు బెంచీల సరఫరా కోసం టెండర్ల ద్వారా 5.10 లక్షల సరఫరాకు ఒప్పందం కుదిరింది. కానీ 3,88,727 బెంచీలు మాత్రమే విద్యాశాఖ తీసుకుంది. గ్రీన్ చాక్ బోర్డుల విషయంలో కూడా మొదటి కంపెనీ అనుకున్న సమయానికి సరఫరా చేయలేకపోయింది. దీంతో రెండో కంపెనీ సకాలంలో సరఫరా చేసేందుకు అంగీకరించడంతో ఆ కంపెనీతో ఒప్పందం జరిగింది. సీలింగ్ ఫ్యాన్ల విషయంలోనూ కంపెనీ చేసిన పొరపాట్లకు పెనాల్టీలు వేసి ప్రభుత్వం వసూలు చేస్తోంది. ప్రభుత్వ బడులపై దురుద్దేశంతో ఈనాడు చేసిన విష ప్రచారంలో ఎలాంటి నిజం లేదని సాక్షి ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.